మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి, మీ జీవమైనటువంటి మాటల వెనక మీ మనసును తండ్రి అర్థం చేసుకునేటటువంటి మంచి అవకాశం తండ్రి మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారు, ఆ ఉద్దేశాలను ఎరిగి తండ్రి భూమి మీద తండ్రి వాటి ప్రకారం మేము ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ఎంతోమంది దైవజనులు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనేది క్రైస్తవ్యంలోని చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ. ఏమండి, అందరూ కూడా పేదవారి దగ్గర నుండి ధనికుల వరకు అందరూ కొత్త బట్టలు తీసుకుంటారు. కొత్త బట్టలు కొనుక్కొని ఆ దినాన వీలైనంత వరకు మంచి వంటలు వండుకొని ఆ దినాన్ని గడుపుకోవాలి అని అనుకుంటారు. కానీ క్రిస్మస్ వెనక ఉన్న దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది మాత్రం క్రైస్తవ్యంలో చాలామందికి తెలియదు అని చెప్పాలండి. ఏంటండి అంత మాట అన్నారు అని అంటే, నిజం ఈ కొన్ని మాటలు ఒకసారి జీవగ్రంథం లోతుల్లోనికి వెళ్ళి చూస్తే ఈరోజు మీకు కొన్ని అమూల్యమైన సంగతులు మీకు చాలా అర్థమవుతాయండి. బైబిల్ని చదివేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ మనసులో ఒకటి ఉండాలి. మనం ఏమనుకుంటున్నాము అనేది ప్రక్కన పెట్టాలి. మనం ఏమనుకుంటున్నాము అన్న ఆలోచనలతో చదివితే బైబిల్ అర్థం కాదు. దేవుడు ఈ మాట ఎందుకు రాయించారు అన్న సంగతులు అర్థం చేసుకుంటే, దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రపంచానికి తెలియనటువంటి ఎన్నో జ్ఞాన సంగతులు ఈ మహాజీవ గ్రంథంలో ఉన్నాయండి. కనుక దేవుని యొక్క సంగతులు అర్థమయ్యే రీతిలో మనం జాగ్రత్తగా చదవాలి. బైబిల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 66 బుక్స్, 66 పుస్తకాల సమ్మేళనంగా దేవుడు లక్షలాది మాటలను మనకు గ్రంథంగా సమకూర్చి కొన్ని వందల సంవత్సరాలుగా దీనిని భద్రం చేసి ఎందరో రక్తం చిందిస్తే ఈ అక్షరాలు మన చేతిలోకి వచ్చాయి. దీని వెనక దేవుని ఆలోచన అనేది అర్థం చేసుకోలేకపోతే వృధా, మన జీవితం వృధా అండి. ఈ గ్రంథం ఇవ్వడానికి దేవుడు పడిన కష్టం కూడా వృధా అయిపోతుంది ప్రియమైన వారలారా. కనుక ఈ గ్రంథం వెనక దేవుని ఆలోచన ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ 66 పుస్తకాలు సుమారుగా 40 మంది రాశారండి. మీ అందరికీ తెలుసు 40 మంది రాశారు. ఈ 40 మంది ఒకచోట మీటింగ్ పెట్టుకొని రాసిన వాళ్ళు కాదు, ఒకచోట కూర్చొని రాసిన వారు కాదు. ఎవరెవరి కాలాలలోనో ఎవరికెవరు సంబంధం లేకుండా వేరువేరు ప్రాంతాలలో బ్రతికినటువంటి వారి పనులు వేరు, వారి ఆలోచనలు, వారి కాలాలు వేరు, అందరూ పరిశుద్ధాత్ముడు ప్రేరణతో దేవుడు చెబితే రాయించినటువంటి ప్రపంచ ఏకైక దైవ గ్రంథమే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఈ బైబిల్లోని అసలు క్రీస్తు అనే మాట ఎవరు, ఆ క్రీస్తు ఈ లోకానికి రావడానికి అవసరమేంటి, క్రీస్తు రాక యొక్క పరమార్థం ఏంటి అనేది కొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచిద్దామండి. మీ అందరికీ తెలుసు దేవాది దేవుడు ప్రారంభంలోని సుమారుగా 6 దినాలు, ఎన్ని దినాలు, 6 దినాలు మహాకష్టం చేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన నిర్మించి ఆ సమస్తాన్ని ఆయన పిల్లలైనటువంటి ఆదాము అవలకు ఇచ్చాడండి. ఆదాము అవలకు ఇచ్చాడు. ఆదాము అవలకు ఇవ్వడానికి ఆయన పడినటువంటి కష్టం అది ఒక రోజు రెండు రోజులు కాదు, 6 విశ్వదినాలు, మహాదినాలు. అంటే మానవ జీవితం ప్రకారం కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు. ఇంత కష్టం చేసినటువంటి ఆ కన్న తండ్రి ఆయన ఇష్టాన్ని భూమి మీద జరిగించటం కోసం వచ్చినటువంటి పిల్లలే ఆదాము అవలు. ఎప్పుడైతే భూమి మీదకు వచ్చారో వారు దేవుడు చేసినటువంటి ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని తినొచ్చు, కానీ ఒక పండు తినొద్దు అని అన్నారు. కానీ దేవుడు గుండె పగిలినటువంటి క్షణం అది. ప్రపంచంలోని దేవుడు మొట్టమొదటిసారిగా మనిషిని తయారు చేసిన తరువాత, మనిషిని భూమి మీదకు చేసిన తరువాత దేవుడు గుండె పగిలిన రోజు అవి. ఆ రోజు ఆ పండును తెంచారు, ప్రపంచం భయంకరమైనటువంటి పాపం అనే ఒక ఊబిలోనికి దిగిపోయారండి. బాగా అర్థం చేసుకుందామ్మా, కొన్ని సంగతులు చెబుతాను.
ప్రపంచం పాపం అనే ఒక ఊబిలోనికి దిగిపోయింది. ప్రపంచం ఎప్పుడైతే ఊబిలోనికి దిగిపోయిందో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు దినదినము పెరుగుతూనే ఉన్నారండి. ఆదాము ఒక్కడున్నాడు, ఆ తర్వాత అవ్వం వచ్చింది, వారిరువురూ పాపం చేశారు, పండు తెంచి పాపం చేశారు. అయినా ప్రపంచ మానవాళి అంతటితో కట్టడి కాలేదు. ప్రపంచ మానవాళి తర్వాత ముగ్గురు అయ్యారు, తర్వాత నలుగురు అయ్యారు, తర్వాత 100 మంది అయ్యారు. ఇలా ప్రపంచంలో అందరూ వస్తూ ఉన్నారు. ఏ రోజైతే పండు తెంచారో ఆ రోజు పాపం అనేది తమ బ్రతుకులోనికి వచ్చింది. పాపం అనేది రావటం వలన పరలోకానికి మార్గం మూసివేయబడింది. బాగా వినాలి, పండు తెంచిన మరుక్షణం పరలోకానికి మార్గం క్లోజ్ అయిపోయింది. పరలోకపు తండ్రితో ఉన్నటువంటి అనుబంధం, పరలోకపు తండ్రితో ఉన్నటువంటి ఆ బాంధవ్యం పూర్తిగా ముగిసిపోయిందండి. ప్రపంచంలో ఉన్న మనుషులు భూమి మీదకు రావటమే తప్ప భూమి మీదకు వచ్చిన ఏ మనిషి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం లేదు, మార్గం లేదు. ఇక భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేసిన పాపాన్ని కడిగి మరలా వాళ్ళను పరిశుద్ధులుగా మార్చి మరలా పరలోకపు తండ్రితో సమాధానపరిచేటటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఏ మనిషికి తెలియదండి. అప్పుడు దేవుడే మరలా ఆలోచన చేసి ప్రపంచం భూమి మీదకు వచ్చినటువంటి సర్వ మానవాళి మరలా తిరిగి దేవుని యొద్దకు, మరలా తిరిగి పరలోకపు తండ్రి యొద్దకు చేరాలి అనంటే ఒక లీడర్ అవసరం ఈ ప్రపంచానికి, ఒక మహానాయకుడు ఈ ప్రపంచానికి రావటం అవసరం. ఎలాంటి రూపం? ఏ మనుషులైతే రక్త మాంసములతో ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చారో వారి పాపం పరిహారార్థం ఒక మహానుభావుడు రాక అవసరమైందండి. లేకపోతే జనరల్గా మీరు ఆలోచించండి, ఏదైనా సరే ఒక ఎమర్జెన్సీ అని అంటాం, ఒక ప్రమాదం అనేది జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి సర్పంచ్ వస్తాడండి ఫస్ట్, ఆ ఏరియాలో ఉన్నటువంటి వార్డు మెంబర్ వస్తాడు. కొంచెం గనక ప్రమాద తీవ్రత పెరిగిందనుకోండి, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో వస్తాడు. ఇంకా ప్రమాద తీవ్రత ఎక్కువైతే, అవసరమైతే ముఖ్యమంత్రి వస్తాడు. మరీ ప్రమాద తీవ్రత ఎక్కువైతే ప్రధానమంత్రి రంగంలో దిగాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం ఎంత ప్రమాదంలోకి పోతే దేవాది దేవుని అద్వితీయ కుమారుడు ఒక మహానాయకుడు ఏదో ఒక దేశంలో నుంచి మరొక దేశంలోకి రావటం కాదండి, పరలోకం అనే మహాపట్టణంలో నుంచి భూలోకం అనేటటువంటి మనుషులున్న ఈ లోకానికి ఆయన బయలుదేరాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చేసింది. కనుక ఆయన ఒక మహానుభావుడు. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక నిన్నగాక మొన్న ఈ మధ్య చూస్తుంటారు మీరు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీకు తెలుసు కదండి, ట్రంప్ కుమార్తె ఇవాంక మీరు చాలామంది తెలుసు అనుకుంటాను. ఇవాంక ఈ మధ్యకాలంలో హైదరాబాద్కి వచ్చిందండి. హైదరాబాద్కి ఒక మీటింగ్ పని మీద వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు హైదరాబాదులోని ఒక మీటింగ్ కోసం బయలుదేరి అమెరికా నుండి బయలుదేరి వచ్చింది. ఆమె అప్పటికప్పుడు సడన్గా బయలుదేరలేదు, ఆమె బయలుదేరటానికి ముందుగానే ఒక కార్యక్రమం కోసం ఆమెకు ఒక ప్రణాళిక, ఆమె కోసం ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ అనేది రెడీ అయింది. ఆ షెడ్యూల్ ప్రకారమే కరెక్ట్గా అమెరికా షెడ్యూల్ ప్రకటించింది. ఆ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆమె ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏ కార్ ఎక్కాలి, ఏ హోటల్లో పడుకోవాలి, ఎక్కడ భోజనం చేయాలి, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం షెడ్యూల్ అయిపోయిందండి. అప్పటి నుంచి షెడ్యూల్ ఖరారైన తరువాత టీవీలో ప్రకటనలు అనేవి వచ్చేసినాయి, పలానా రోజున అధ్యక్షుడి కూతురు గారు మన దేశానికి వస్తున్నారు అని టీవీ ఛానల్స్ అన్నీ కూడా మొదలయ్యాయండి. మీరు బాగా ఈ మాట కనుక మీకు అర్థమైతే, ఇప్పుడు బయలుదేరే నాయకుడు ప్రపంచానికి అత్యవసరమైనటువంటి ఈ ప్రమాదాన్ని తప్పించడం కోసం ఒక మహానాయకుడు బయలుదేరాలి. ఎక్కడి నుండి బయలుదేరాలి? ఒక మహాలోకంలో నుండి బయలుదేరాలి. మహాలోకంలో నుండి బయలుదేరినప్పుడు ఈ భూమి మీదకు వస్తున్నప్పుడు అతనిని గుర్తుపట్టాలి మనం, ఎందుకు వస్తున్నాడో మనకు తెలియాలి. వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక అమెరికా అధ్యక్షుడు కూతురు వస్తేనే హైదరాబాదు రూపురేఖలు మారిపోయినాయండి. మొత్తం భిక్షగాళ్ళందరినీ లోపల పడేసేసారు, ఎవడో కూడా అడుక్కునేటోడు కనపడకూడదు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కూతురు వస్తుంది అని అన్నారు.
ఫుల్ కలరింగ్ మొత్తం లైటింగ్ అంతా వచ్చేసింది. ఇప్పుడు బయలుదేరింది అమెరికా అధ్యక్షుడు కొడుకు కాదు, లోకాలనేలే చక్రవర్తి అద్వితీయ కుమారుడు రాక ఖరారైంది. ఎందుకో ప్రపంచం ఆల్రెడీ ప్రమాదంలోకి జారిపోయింది, ప్రమాదంలోనికి జారిపోయింది. ఇప్పుడు అత్యవసరమైనటువంటి రాక అవసరమైంది. ఆయన పరలోకం అనే మహాపట్టణంలో నుంచి ఎవరో ఏ సంఘం వారో అడిగితే ఆయన బయలుదేరలేదండి. మనుషులలో ఏ ఒక్కడు కూడా అడగలేదు, నాయన నువ్వు వచ్చేసాయి మా పాపాల కోసం నువ్వు రావాలి అని ఎవరు అడిగితే ఆయన బయలుదేరలేదు. అది దేవుడు ప్రేమించాడండి మనల్ని. పరలోకమందున్న తండ్రి ప్రేమించి ఒక మహానాయకుడిని మీకోసం పంపిస్తాను, మీరెవరు కూడా బాధపడాల్సిన పని లేదు, మీరందరూ కూడా ఆయన్ని స్వీకరించండి, అతని మాటలకు లోబడండి, ఆయన ద్వారా మరలా మీరు పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య మహిమ మరలా మీకు ఇస్తాను. ఆ రాక ఈ భూమి మీదకి ఖరారైంది, షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ప్రకటనలు కావాలండి, అడ్వర్టైజ్మెంట్స్ అని అంటాం. ఇప్పుడు ప్రకటనల కోసం కొంతమంది ప్రవక్తలు బయలుదేరారు. ఏమంటే బాగా వినాలి, ప్రపంచంలోని ఏ గ్రంథము కూడా దీని సాటి రాదు అని అంటే కారణం ఏంటో తెలుసా? బైబుల్లో ఏ వచనము మరొక వచనానికి విభేదించదండి. అంత చక్కగా దేవుడు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథం 1600 సంవత్సరాలుగా ఇందులో రాయించారు. కానీ ఇంత పరిజ్ఞానం వచ్చినా కూడా దీని లోతులు ఇంకా అర్థం కావటం లేదంటే మనసు పెట్టి చదవటం లేదు ప్రియమైన వారలారా. ఇప్పుడు ఆ మహానుభావుడి రాక కోసం ప్రకటనలు జారీ అయినాయి. ఈ ప్రకటనల్లో భాగంగా ఎన్నో ప్రకటనలు ఉన్నాయి. ఈ ప్రకటనల్లోని ఒక మహానుభావుడు ప్రకటిస్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చెబుతున్నారండి. 14వ వచనంలోని ఒక ప్రకటన సుమారుగా 700 సంవత్సరాలకు ముందు ప్రపంచానికి తెలియజేయబడినటువంటి ప్రకటన. ఒక మహానుభావుడు బయలుదేరాడు, ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు, మీరందరూ ఆయన కోసం స్వాగత సత్కారాలు జరపాలి, మీరందరూ ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయనను ఆహ్వానించాలి, ఆయనకు స్వాగత సత్కారాలు పలకాలి, సైనిక వందనం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆ మహానుభావుడు ఎలా రాబోతున్నాడు అని అంటున్నాడు. ఈ మహానుభావుడు యెషయా అనే ఒక ప్రవక్త. ఆ రాబోయే మహానుభావుడు గురించి ఒకరోజు 2 రోజుల ముందు కాదండి, సుమారుగా 700 సంవత్సరాలకు పూర్వం ఆయన చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి. బాగా వినాలి, ప్రపంచంలో అంత ముందు కానివ్వండి ఆ తరువాత కానివ్వండి, ప్రపంచంలో అంతకు ముందు కానివ్వండి ఆ తర్వాత కానీ ఏ ఒక్కడో కన్యక పుట్టిన వాడు లేడు. చరిత్రలో కన్యక పుట్టిన ఏకైక మహానుభావుడు పరలోకంలో నుంచి బయలుదేరిన ఈ పరిశుద్ధుడే. ఎందుకు ఆయన ద్వారా అనంటే, ఆయనకు మాత్రమేనంటే ప్రపంచంలో ఇతని జననం మాత్రమే ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకున్నాడండి పరలోకపు తండ్రి. తల్లిదండ్రులు కలయిక వలన పుట్టినటువంటి పిల్లలు పుట్టడం మనం చూసాము, కానీ కన్యకకు పుట్టడం అనేది ప్రపంచంలో మొట్టమొదట ఏకైక జననం కాబట్టి ఆ మాట చెబుతున్నారండి దేవుడు. ముందుగా చెబుతున్నాడు, ఇగో ప్రపంచ మానవాళి జాగ్రత్తగా చూడండి, మీకు పంపించబోయే మహానాయకుడు ఎలా వస్తాడు అనుకుంటున్నారు కదా, అతను వచ్చేటటువంటి పరిస్థితి కన్యక పుడతాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు. ఇప్పటి వరకు కూడా దేవునితో బంధం తెగిపోయిన ఈ ప్రపంచానికి మరలా ఆయన పుట్టుక, ఆయన రాక మరలా తిరిగి పోగొట్టుకున్న బంధాన్ని మరలా తోడునిస్తుంది దేవునితో. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం చూడండి, అక్కడ ఏముందో, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం అండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఎన్ని సంవత్సరాలకు పూర్వం? 700 సంవత్సరాలకు పూర్వం. అంటే కన్య ద్వారా పుడతాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? చాలామంది ఏమంటున్నారంటే, మీరేంటండి ఇతర దేశంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎవరినో ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ కొలుస్తూ ఉన్నారు అని ఇక్కడ చాలామంది అంటున్నారండి. ప్రపంచంలోని ఒక మహానుభావుడు ఒకసోటే పుట్టగలడు, కరెక్టా కాదు? ఎక్కడో చోట పుట్టాలి, ఇక్కడ పుడితే అక్కడ పుట్టేది కాదు, అక్కడ పుడితే ఇక్కడ పుట్టేది కాదు. దేవుడు ఆల్రెడీ
భూమండలం యొక్క మధ్యధరా సముద్రానికి సెంటర్ పాయింట్ని ఆల్రెడీ ఎంచుకున్నాడు. సెంటర్ పాయింట్ని ఆల్రెడీ ఎంచుకున్నాడు. ఆయన ఏదో వచ్చేసింది ఒక దేశం కోసం, ఒక జాతి కోసం, ఒక కులం కోసం, ఒక వర్గం కోసం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ప్రకటనలు ముందుగా జారీ అయినాయి. ఆయనకు స్వాగత సత్కారాలు పలకండి, ఆయనను ఆహ్వానించండి, ఆయనకు మీరు సైనిక వందనం చేయండి అన్నటువంటి ప్రకటనలు రిలీజ్ అయినాయండి. ఇంతకు ఎక్కడికి వస్తున్నాడు అని అంటే మరొక ప్రవక్త మరలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మీకా గ్రంథంలో చూడండి అండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వారలారా. మీకా గ్రంథం పాత నిబంధన కొత్త నిబంధన అమ్మా పర్లేదు చెప్పండి, చదవండి ఒకసారి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. బెత్లహేము ఎఫ్రాత యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండే వస్తున్నాడు. ప్లేస్ కూడా చెప్పాడండి, ప్లేస్ చెప్పాడు, బెత్లహేము అనే ఊరికి వస్తున్నాడు చెప్పాడు. ఆ బెత్లహేములో ఎవరి ద్వారా వస్తున్నాడు? ప్రపంచంలో బెత్లహేము అనే గ్రామంలో ఆ రక్షకుడు రాబోతున్నాడు, ఆ మహానుభావుడు రాబోతున్నాడు, ఆ పరిశుద్ధుడు రాబోతూ ఉన్నాడు, అతడు ఒక కన్య ద్వారా రాబోతున్నారు అని అన్న సంగతి ఎన్నో ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఎన్నో ప్రవచనాలు, యాకోబు వంశంలో ఒక నక్షత్రం పుడుతుంది అన్నటువంటి సంగతులు ఎన్నో చెప్పారు. చెప్పిన తరువాత ఎంతగా వెల్కమ్ చేయాలండి, ఎంతగా వెల్కమ్ చేయాలి మీరు ఆలోచించండి ప్రియమైన వరల. వచ్చే మహానుభావుడు అమెరికా అధ్యక్షుడో, లేకపోతే జపాన్ అధ్యక్షుడో, లేకపోతే వాళ్ళ కొడుకో కాదు, లోకాలను కలిగించిన చక్రవర్తి కుమారుడు ఈ లోకానికి బయలుదేరినప్పుడు ఎంతమంది ఎదురు చూడాలండి అతని కోసం. అతని కోసం ఎంతమంది ఎదురు చూడాలి, ఎంతమంది కనిపెట్టుకోవాలి, ఎంతమంది ఆయన రాక వచ్చినప్పుడు స్వాగతం పలకాలి. ఇక కాలము, దేవుడు నిర్ణయించినటువంటి, పరలోకపు తండ్రి నిర్ణయించిన కాలము పరిపూర్ణమైపోయింది. ఆయన టైమర్ పరలోకములో సెట్ చేశాడు. ఆ టైం అనుకున్న టైము గడవనే గడిచింది. ఆ మహానుభావుడు ఈ లోకానికి రావాలి. వెంటనే ఒక దేవదూత బయలుదేరింది, పరలోకంలో నుంచి ఒక దేవదూత బయలుదేరింది, వెళ్ళు. ఏ కన్య ద్వారా అయితే వస్తాడు అని ముందుగా ప్రకటనలు జారీ చేసావో ఇప్పుడు కన్యను కనుగొనాలి. ఆ కన్య పేరు మరియా. ఆ కన్య పేరు ఎవరు? మరియా. మరియా అనే కన్య దగ్గరికి వెళ్ళి ఆ సంగతి ఆమెకే పోయి చెప్పు అని అన్నారు. మరియమ్మ గారు కూడా యెషయా గ్రంథాన్ని చాలాసార్లు చదువుకున్నారు, కానీ ఆ కన్యను నేనే అన్న సంగతి ఆమెకే తెలియదండి. ఆమె దగ్గరకు దేవదూత వచ్చి ఏమంటుందో చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చూడండి అమ్మ. 26వ వచనం, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో, ఎక్కడ? నజరేతు అనే ఊరిలో. ఎక్కడ పుడతాడని ప్రవచనం చెప్పబడింది? బెత్లహేములో పుడతాడు అన్న సంగతి అక్కడ చెప్పారు. కానీ ఏ ఊరు? ఏమదో నజరేతు. ఆ ప్రాంతంలోని ఇజ్రాయేల్ దేశంలో 3 ప్రధానమైనటువంటి ఏరియాలు ఉన్నాయండి. 1 గలిలయ, 2 సమరయ, 3 యోధయ. మరల చెప్పండి అందరూ, గలిలయ, సమరయ, యోధయ. ఇప్పుడు నజరేతు అనే ఊరు గలిలయలోని ఒక భాగం. మరల చెప్పండి, ఈ ఊరు ఎవరు? నజరేతు అనే ఊరు ఏ ప్రాంతంలోది? ఇది గలిలయలోని ఒక ప్రాంతం. ప్రవచనం ప్రకటన ఎక్కడికి వచ్చేసింది? ప్రకటన ప్రకారం అతను ఎక్కడ పుట్టాలి? ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టాలి? బెత్లహేములో పుట్టాలి. బెత్లహేం ఎక్కడుంది? బెత్లహేము యోధయ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు మరియమ్మ నజరేతు అనే ఊరిలో ఉంది. దేవదూత సరాసరి నజరేతు అనేటటువంటి ఊరిలోకి వచ్చేసింది. అప్పటికే ఆమెకు ప్రదానం చేయబడింది. మీరు బాగా వినాలి, ప్రధానం అని అంటే అప్పట్లోని ప్రధానం అనేది ఈ రోజులలో ఎంగేజ్మెంట్ అంటున్నారు, కానీ ఆ రోజులలోని ఎంగేజ్మెంట్లు ఏమి లేవు. ప్రధానమే పెళ్ళి, పెళ్ళే ప్రధానం. ఒకసారి ప్రధానం అయితే ఇక తర్వాత పెళ్ళి అనేది ఏమీ లేదు, మొత్తం కూడా అంతటితో కార్యక్రమం అయిపోయినట్టే. ఆల్రెడీ ప్రధానం అయిపోయింది, ఆమెకు ప్రధానం అయిపోయింది. దేవదూత వచ్చి ఏమంటుందో చూడండి. నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యోధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఏమండి, ఇప్పటి వరకు కూడా మీరు చాలా చక్కనైనటువంటి పాటలు పాడారు. మరియమ్మ ఒడిలోని ఉన్నాడు, మరియమ్మ జీవితం ఏదో ఆనందమయమైపోయింది అన్నట్టు అన్నారు.
ఒక కన్య గర్భవతి అయితే సమాజం ఎలా చూస్తుందండి? ఒక కన్య గర్భవతి అయితే అది కూడా ఏ పాపము చేయకుండా దేవుని నీతి కార్యం కోసం మరియమ్మ దగ్గరకు దేవదూత వచ్చి, మరియా నువ్వు భయపడొద్దు, నువ్వు గర్భము ధరించబోతూ ఉన్నావు, ఇప్పుడు నువ్వు గర్భం ధరించబోతున్నావు, అయ్యా నేను ఇంతవరకు పురుషుణ్ణి కూడలేదు కదా, నాకు పెళ్ళయింది కానీ నా భర్తను ఇంతవరకు కూడా నేను కూడలేదు, నేను ఎలా కన్యగా, నేను కన్యగా ఉన్నప్పుడు ఎలా గర్భవతిని కాగలను? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించబోతున్నావు. ఇది దేవుని కార్యం. ఒకనాడు 700 సంవత్సరాలకు పూర్వం మీరు చదువుకున్నటువంటి ఆ ప్రవచనం, యెషయా చెప్పిన ప్రవచనం నెరవేర్పు కోసం భూమి మీదకు వచ్చినటువంటి కన్యకు నువ్వే. అవకాశం చూస్తే దేవాది దేవుడి దయ. ఇప్పుడు లోకం చూస్తే ఏమనుకుంటుందండి? లోకం చూస్తే ఇప్పుడు వద్దనాలా, అవునాలా, కాదనాలా? మీ ఈ ప్లేస్లో మీరుంటే ఏమంటారమ్మా? ఆ ప్లేస్లో మీరే ఉన్నారనుకోండి, మరియమ్మ ప్లేస్లో మీరే ఉన్నారనుకోండి, మీరేమంటారు తెలుసా? నిన్నగాక మొన్ననే నాకు పెళ్ళైపోయింది, ఇంకా మాకు ఫస్ట్ నైట్ కూడా కాలేదు, పైగా ఈ టైంలో వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అన్న సంగతి మా ఆయనకి తెలిస్తే, ఇప్పుడు మా సంసారంలోనే ఎన్ని శిష్యులు వస్తాయో బాబు, ఆ రక్షకుడు అవన్నీ తర్వాత చూసుకుందాము, నువ్వు ఇంకొకరు చూసుకో, ఎంతమంది లేరు అని అంటావంట. కానీ మరియమ్మ దేవుని మాటకు తల వంచింది, బాగా వినాలి, తల వంచింది. తల వంచిన సంగతి, ఆమె గర్భవతి అన్న సంగతి అక్కడ విని అక్కడ విని అక్కడ విని చివరికి భర్తకు తెలిసిందండి. భర్తకు తెలిసిన తర్వాత భర్త గుండె పగిలిపోయాడు, నా భార్య చాలా పరిశుద్ధమైంది అని. నేను అనుకుంటే ఆల్రెడీ గర్భవతి. ఆ రోజులలో వ్యభిచారానికి శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపటం, రాళ్లతో కొట్టి చంపటం. ఇప్పుడు ఇతని మనసులో ఏమనుకున్నాడు? మరియమ్మ వ్యభిచారం చేసింది, ఆమె గర్భము ధరించింది, కనుక ఈ సంగతి గనక చెబితే, ఈ సంగతి గనక ప్రపంచానికి తెలిస్తే ఇప్పుడు రాళ్లతో మరియమ్మను కొట్టాలి, రాళ్లతో కొట్టాలి. రాళ్లతో కొట్టినప్పుడు మరియమ్మ చనిపోతుంది. మరియమ్మ కడుపులోని వచ్చినటువంటి ఆ పరిశుద్ధుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ఆ పరిశుద్ధుడి రూపురేఖలో, తల్లి గర్భంలోని రూపురేఖలు దిద్దుకుంటున్నాయి, కనుక ఇటు కుమారుడు అటుపక్క తల్లి ఇద్దరు కూడా రాళ్లకు బలైపోతారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని మరలా దేవుడే ఆలోచన చేసి అక్కడి నుండి కబురు పంపించాడండి యోసేపు దగ్గరకు. నీ భార్య చాలా పరిశుద్ధమైనటువంటి భార్య, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు వెనకాడవద్దు, ఇది దేవుని కార్యము అని దేవదూత వచ్చి చెబితే కానీ యోసేపు నమ్మలేదండి. ప్రారంభంలోనే ఇలాంటి అనుమానాలతో ఉన్నప్పుడు ప్రేమైన వరలరా, అసలు ఆ కుటుంబంలో ఎంత బాధ అనుభవించిందో ఆ తల్లి. ఆ మహానుభావుణ్ణి కడుపున ఒక్కసారి 9 నెలలు మోసినందుకు తన బ్రతుకుల్లో ఎన్నో కష్టాలు అనుభవించేసింది. ఇప్పుడు నిండు చోళాలైందండి, నిండు చోళాలైంది. ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు? గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఉన్నారు, గుర్తుంచుకోండి. ఆల్రెడీ ప్రకటన ఏమని చెప్పాడు? నజరేతులో గనక ఇప్పుడు పుడితే దేవుని ప్రకటనలో నిర్వీర్యం అయిపోతాయి, దేవుని ప్రకటనలో నిర్వీర్యం కాకూడదు. దేవుని ప్రకటన ఒక మాట చెబితే ఆ మాట చెప్పింది చెప్పినట్టుగా నెరవేరాలి. ఇప్పుడు 700 సంవత్సరాల తర్వాత ఆ ప్రకటన జారీ అయిపోయిన దాని ప్రకారం మరలా మహానుభావుడు జననం జరగాలి అని అంటే, ఈమె ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఈమె ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? బెత్లెహేముకు వెళ్ళాలి. ఆల్రెడీ నిండు చోళాలు కదా, ఏమంటే గర్భవతి ఎక్కడైనా ప్రయాణం చేస్తుందా అమ్మ? గర్భవతి ప్రయాణం చేస్తుందా? ఇప్పుడు నజరేతులో ఉంది. కానీ ఆ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, చూడండి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైజర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయింది. సీజర్ చక్రవర్తి ప్రపంచంలో ఆల్రెడీ ఉన్నవారు, సీజర్ చక్రవర్తి లెక్కలు, జనాభా లెక్కల కోసం ఎవరెవరు ప్రాంతాల్లో ఉన్నారో వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి అని అన్నారండి. ఏమంటే చాలామందికి ఆధార్ కార్డు ఉంది కదా, మీ అందరికీ ఉందా? ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయత్తండి అమ్మా. ఏ ఏరియాలో నీకు ఆధార్ కార్డు కావాలో అక్కడికే పోయి రిజిస్టర్ చేయించుకోవాలి, కరెక్టా కాదు? నీకు కర్ణాటకలో అయితే కర్ణాటకలో చేయించుకోవాలా, ఆంధ్రాలో కావాలంటే ఆంధ్రాలోనే చేయించుకోవాలి, అవునా కాదా? ఇప్పుడు అలాంటి లెక్క మరియమ్మ కాలంలో వచ్చేసిందండి. లెక్క జనరల్గా అయితే ఒకవేళ లెక్క రాయించుకోకపోతే చచ్చిపోయిన వాళ్ళతో సమానం, రేపు తర్వాత కనుక లెక్కలు అడిగితే ఆ లెక్కలలో లేరు అంటారేమో. ఇప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఆమె బయలుదేరాలి. ఎక్కడి నుంచి బయలుదేరాలి? నజరేతు నుండి ఎక్కడికి
బెత్లెహేముకు బయలుదేరాలి. తప్పనిసరి పరిస్థితులలో బయలుదేరింది. ప్రవచనం నెరవేర్పు కోసం, బాగా వినాలి, ప్రవచనం నెరవేర్పు కోసం సరాసరి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు బెత్లెహేము అనేటటువంటి ఊరిలోనికి వచ్చేసిందండి. గలిలయలోని నజరేతు అనే ఊరిలో నుంచి బయలుదేరింది. ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు యోదయాలోని బెత్లెహేము అనే ఊరికి వచ్చేసింది. అప్పుడు ఎందుకు వచ్చేసారు అని అంటే ఆల్రెడీ జనాభా లెక్కల కోసం వచ్చేసారండి. ఇప్పుడు ఈమె గర్భంలో ఉన్నటువంటి మహానుభావుడు ఎవరు? ఎవరండి? ఏమా మన పక్క లైన్లోని ఏదో డబ్బాలు అమ్ముకుని ఆయన కొడుక, లోకాలని ఏలే చక్రవర్తి కొడుకు, బాగా వినాలి. ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక ఎంపీ కొడుకో, లేక ఈరోజు ఏమంటారండి ఎంపీ కొడుకుని నెలకాలు ఎగరేస్తాడు. ఇప్పుడు వచ్చినోడు ఎంపీ కొడుకు కాదు, లేకపోతే ప్రధానమంత్రి కొడుకు కాదు, వచ్చింది ఎవరు? ఎవరు? లోకాలను కలిగించిన మహానుభావుడు, ఏకైక వారసుడు, ఏకైక వారసుడు. ఎన్ని దేశాలు లైన్లో నిలబడాలి ఇప్పుడు ఆయనకు వందనం చెప్పడం కోసం అండి? ఎన్ని దేశాలండి. ఎప్పుడైతే బెత్లెహేములోకి వచ్చారో ఏమైపోయిందో చూడండి ప్రియమైన వారలారా, ఆరో వచనం, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను, కనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదు. ఎవరికి స్థలము లేదు? ఎవరి మూలంగా అయితే ఈ లోకం కలిగించబడిందో, ఎవరు లేకుండా సృష్టిలో సమస్తము ఏది లేక ఆయన లేకుండా కలగలేదో, ఆ మహానుభావుడు భూమి మీదకు వస్తే ఆయనకి సత్రంలో, సత్రం అంటే ఏంటనుకున్నారమ్మా? సత్రం అంటే లాడ్జ్ అండి. మన దగ్గర ఉంటాయి కదా లాడ్జెస్, ఆ రోజులలో కూడా సత్రాలు ఉండేది. ఆ సత్రాలలో స్థలం లేదు. ఇప్పుడు స్థలం లేదు, మీరు బాగా గమనించారు, స్థలం లేకపోతే వాళ్ళు విడిచిపెడతారా? ఆల్రెడీ యోసేపు ఉన్నాడు, మరియమ్మ ఉంది, మరియమ్మకు ఆల్రెడీ నిండు చోళాలుగా ఉంది, గర్భవతి, ఆమె ప్రసవ దినాలు నిండిపోయినాయి, బిడ్డను కనడానికి సిద్ధమైపోయింది. ఏమండి, ప్రతి ఇంటికి పోయి వాళ్ళు ప్రతి సత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారండి. అయ్యా ప్లీజ్ దండం పెడతాం, ఇదిగో నిండు చోళాలు, ఒక స్త్రీ అయ్యా కొంచెం చోటు ఇవ్వండి అని అంటే, అసలు లోపల ఉన్నది పరిశుద్ధుడు అన్న సంగతి ఎదురు చూపు లేకపోగా కనీసం ఆడ మనిషి నిండు గర్భిణి అన్నటువంటి కనికరం కూడా లేనటువంటి దుర్మార్గులండి వాళ్ళు. కనికరం కూడా లేని దుర్మార్గులు వాళ్ళు, జాలి దయ కనికరం ఏమాత్రం లేని వారు. ఆమె పాపం విసిగి విసిగి వేసారి ఏం చేయాలో అర్థం కాక చూసి కని ఏం చేసింది? పొత్తిగుడ్డలతో చుట్టి ఈ బాబును పడుకోబెట్టడం కోసం, ఈ బాబును పడుకోబెట్టడం కోసం స్థలం లేదు కాబట్టి ఏం చేసిందండి? సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పెట్టారంటమ్మా? అమ్మా ఇప్పుడు దాకా పాటలు పాడారు అందరూ, మీరు చెప్పాలి ఎక్కడ పెట్టారంటమ్మా? పశువుల తొట్టిలో. నన్ను పిలిచారండి శేఖర్ బ్రదరు, మీరు బాగా రియల్ టైం అర్థం చేసుకోండి అమ్మా. నన్ను శేఖర్ బ్రదర్ పిలిచి, అన్న మా దగ్గర ఇక్కడ వాక్యం చెప్పాలన్నా రా అన్న, వస్తానని చెప్పిన, వచ్చిన వెంటనే అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఏమా బాగా వినాలి, ఏమన్నా ఆఫ్టర్ ఆల్ నేను ఒక విలువ లేనోడిని, ఒక ఆఫ్టర్ ఆల్ ఒకడిని నేను, నేను వస్తేనే నాకు అంత గౌరవంగా అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఇక్కడికి ప్రేమగా గౌరవంగా పిలిచారు. ఇక్కడికి వచ్చేసిన వెంటనే ఒక కుడితి పోసిన తొట్టి, ఆ తొట్టి మీద గడ్డేసి ఆ గడ్డి నిండా పురుగులు ఎయ్యబడితే అయ్యి ఉన్నాయి. అన్నా కూర్చోండి అన్న, మీకోసమేనన్నా అని అన్నారనుకోండి, ఇంకెప్పుడన్నా వస్తాను ఈ చర్చికి, మీరు చెప్పాలా? అలా చేస్తే అది అవమానమా అది సన్మానమా? మీరు ఆలోచించండి అండి, అది అవమానమా సన్మానమా? ఒక మహానుభావుడు ఈ లోకానికి వస్తున్నాడన్న సంగతి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రకటనలు చేస్తే ఆయనకు స్వాగతం పలికేవారు లేరు. ఆయనకు స్వాగతం పలకకపోగా ఆయన భూమి మీదకు వచ్చిన మరుక్షణం ఆయనకు జరిగిన అవమానం, ఆయనకు జరిగినటువంటి అవమానం అండి. ఆ గడ్డిలోని ఎలా పడుకున్నాడండి, ఆ గడ్డిలోని అవమానం అండి ఆయనకు. పశువుల తొట్టిలో పరుండబెట్టారా, సత్రంలో చోటివ్వలేదు. ఎంత దుర్మార్గులు వాళ్ళు, ఎంత దుర్మార్గులు ప్రియమైన వాళ్ళు. సత్రంలోని చోటు లేకపోగా పశువుల తొట్టిలో పరుండబెడితే వాళ్ళు అలా అవమానం చేస్తే మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్గా ఆ తొట్టి బొమ్మ, మీరు బాగా అర్థం చేసుకోండి, ఆ తొట్టి బొమ్మ, ఆ తొట్టిలో బాలయేసంట, ఆయన నవ్వుతూ ఉన్నాడా,
తల్లి ఒడిలోనే అప్పుడే పుట్టిన బిడ్డ, తల్లి ఒడిలో వెచ్చగా పడుకోవలసిన బిడ్డ, ఆమె పురిటి నొప్పులతో కూర్చోవడానికి పడుకోవడానికి ఆమె స్థలం లేక, ఇదిగో యోసేపు గారు అయ్యా మనిద్దరమైనా కష్టపడదాం, ఈ పరిశుద్ధుడి కనీసం ఇదిగో ఈ తొట్టిలోనైనా చోటిద్దాం, మనిద్దరం ఇబ్బంది పడదాం, కనీసం ఈ తొట్టిలోనైనా చోటిద్దామని ఆయనకు జరిగినటువంటి అవమానం అండి. ఏ ఒక్కడు కూడా ఆయన దగ్గరకు వచ్చి స్వాగతం పలికిన వారు లేరు. ఇది దేవుడు చేసేటటువంటి ఒక మహా గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళిక రోజు మొదటి రోజే ఆ భూమి మీదకు ఆ పరిశుద్ధుడు అడుగుపెట్టిన మరుక్షణాన ఆయనకు జరిగినటువంటి అవమానం. ఇది దేవుడు చాలా బాధపడ్డాడండి, చాలా బాధపడ్డారు. మీరు అనుకున్నట్టుగా ఏదో గొర్రెల కాపర్లు ఒట్టికి రాలేదు. ఇంతకుముందు చెల్లెళ్ళు ఒక పాట పాడారు, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో అని అన్నారు. భయభక్తితో అని ప్రణమిలటం కాదు అసలు అక్కడ, అసలు గొల్లల అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీకు చెబుతాను చూడండి. అక్కడికి ఆయనకు జరిగినటువంటి అవమానం, ఆ మహానుభావుడిని ఎవరో స్వీకరించినటువంటి ఆ ప్రపంచం, అది దేవుడు అవమానంగా భావించాడండి. ఏంటి, నా ఏకైక కుమారుడు, నా అద్వితీయ కుమారుడు ఈ లోకాన్ని రక్షించడం కోసం ఆయన భూమి మీదకు వెళితే ఆయన స్వీకరించాల్సింది పోయి, ఆయనకు ఘన సత్కారం చేయాల్సింది పోయి, ఆయన పట్టించుకున్న నాదుడు లేడండి, ఆయనకు స్వాగతం పలికే నాదుడు ఎవడో లేడు. ప్రియమైన వారలారు, ఆయనను స్వాగతం పలికే నాదుడు లేడు. ఆయన కనీసం వచ్చినప్పుడు వెల్కమ్ అని చెప్పేవారు ఒక్కరూ లేరు. ఇది దేవుడు అవమానంగా భావించాడండి. ఎందుకు ఇంత అవమానం జరుగుతుంది? ఆ దేశం అంతా చూస్తే ఆ దేశంలో ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్. అప్పుడు చూశాడండి దేవుడు, ఇదిగో పొలంలో కొంతమంది గొర్రెలు కాసుకుంటున్నారు. కనీసం ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళైనా సరే నా కుమారుడికి స్వాగతం పలుకుతారేమో, మీరు బయలుదేరండి అని పరలోకంలో నుండి ఒక దేవదూతను అప్పటికప్పుడు బయలుదేరిపించాడండి. వెళ్ళండి అని అనగానే ఆ దేవదూత, అక్కడ ఒకసారి చూడండి, 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఏమండి ఎక్కడున్నారంటమ్మా వాళ్ళు? పొలంలో ఉన్నారు. గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు. వాళ్ళు గొర్రెల కాపరులు పొలంలో ఏ కాలంలో ఉంటారండి? మీరందరూ చెప్పాలమ్మా, ఏ కాలంలో ఉంటారండి? చలికాలంలో గొర్రెలు కాసుకుంటారా? బయట పొలంలో కాసుకుంటారా? చెప్పాలా అమ్మా, చదువుకున్నోళ్ళు కదా అందరూ. సీజన్స్ ఉన్నాయి కదా, వింటర్ సీజను, సమ్మర్ సీజను, రైనింగ్ సీజన్ ఉంది కదా మనకి. ఈ సీజన్స్లో ఏ సీజన్స్లోని గొర్రెలు పొలాలలో మేపుకోవచ్చు అండి? చలికాలంలో కనుక అయితే గొర్రెలన్నీ చలికి చచ్చిపోతాయి, పొరపాటును కూడా అక్కడ ఉండవు. అర్థమవుతుందా మీకు? అక్కడ ఉండవు. ఏకంగా ఎండాకాలంలో మాత్రమే. ఆయన పుట్టిన రోజు ప్రపంచానికి అర్థం కాలేదండి. అంతకుముందు యేసుక్రీస్తు లేడా అనంటే ఈ లోకంలో ప్రవేశించినటువంటి మహానుభావుడు. మీరు అనుకున్నట్టుగా చలికాలం ఏం కాదు అది. అప్పటికి ఆల్రెడీ వీళ్ళు ఎక్కడున్నారంటే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అప్పుడు చెప్పిందండి దేవదూత, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, మీరు దయచేసి అక్కడికి వెళ్ళండి, కనీసం మీరైనా వెళ్ళి ఆయనకు స్వాగతం పలకండి, కనీసం మీరైనా. అందుకోసం వచ్చారండి గొర్రెల కాపరు. ఏమండి మీరు బాగా ఆలోచించండి, ప్రధానమంత్రి మోదీ గారు కేజీఎఫ్లోని ఈ చర్చి ఏరియాకు వస్తే ఆ ఈ ఏరియాలో ఒక గోసిగుడ్డ కూడా సరిగ్గా లేనోడు వెల్కమ్ మోదీ గారు అని అంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది మీరు ఒకసారి చెప్పండి. ఆయనకు అవమానమా, ఆయనకు సన్మానమా? ఆయనకు అవమానం. ప్రియమైన వారలారు, యేసుక్రీస్తు మన పాపములను రక్షించడం, మనల్ని రక్షించడం కోసం, మన పాపాల కోసం క్రయధనంగా ఈ లోకానికి వస్తే ఆయనను అవమానించింది. ప్రియమైన వారు, స్థలం ఇవ్వలేదు ఆయనకు స్థలం ఇవ్వలేదు, ఆయనను అవమానించింది. అయినా కూడా ఈ లోకంలో సహించాడండి, ఈ లోకంలో సహించాడు. ప్రియమైన వారు, ఇదిగో మీరందరూ కూడా పండగ చేసుకోండి. నేను పండగ చేసుకోవద్దు అని అంటలేదు, మీరు పండగ చేయండి. మీరు ఏది ప్రాముఖ్యం, మీరు కొత్త బట్టలు వేసుకోవాలి, ఇది దేవునికి ఇష్టం, కానీ కొత్త హృదయం కూడా మీలో ఉండాలండి.
దేవుని సంగతులు ఏంటో మీకు అర్థం కాకపోతే, ఈ లోకంలోని క్రైస్తవులమైనటువంటి మనకే క్రీస్తు బాధ అర్థం కాకపోతే, ఆయనకు జరిగిన అవమానం అర్థం కాకపోతే, ప్రియమైన వర్లారా, మన జీవితాలలోనైనా సరే, వారు ఆ రోజు ఆహ్వానించలేకుండా ఆయన అవమానించారు. ఈరోజు క్రైస్తవులుగా ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్, ఈ రాబోయే క్రిస్మస్లోని మీ జీవితాలలోనికి ఆహ్వానించండి. వారు పాకలోని ఆయనకు, పాకలోనే ఆయనను అవమానించింది ఆనాటి ప్రపంచం, కానీ ఈనాటి ప్రపంచం మనం మాత్రం ఆయన అవమానించొద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాల్లోనికి ఆహ్వానించండి. ఎందుకు ఆయన రక్తం నీ కోసం కార్చవలసి వచ్చిందో మీరు ఆ చక్కగా ఆలోచించండి. ఇక ఎన్ని సంవత్సరాలైనా కూడా బాలయేసే కాదు ఆయన, ఆల్రెడీ ఆయన పెద్దవాడు అయ్యాడు, ఈ లోకానికి వచ్చాడు, కానీ ఏం చెప్పాడో ఈ జీవితంలో తెలుసుకో, నీ జీవితంలో తెలుసుకో. దేవుని చిత్తం ఏంటో ఈ భూమి మీద బ్రతికేది కొద్ది కాలం. ఈరోజు చాలామంది ఏమంటున్నారు తెలుసా, ఒక సంగతి చెప్పి నేను ముగిస్తానండి. చాలామంది ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు చరిత్ర ఏముందండి, ఆఫ్టర్ ఆల్ 2000 సంవత్సరాలే కదండి, ఎంతంట, ఆఫ్టర్ ఆల్ 2000 ఇయర్స్. కానీ ప్రపంచంలో ఎందరో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నారు. యేసుక్రీస్తు కంటే ఎంతోమంది చరిత్ర పురుషులు ముందుగానే ఉన్నారు అని అంటున్నారు. నో, యేసుక్రీస్తు లేకుండా ఎవరు కూడా లేరండి. మరి ఆయనకు ఈ లోకంలోనికి వచ్చాడా లేకపోతే ఈ లోకంలోని పుట్టాడా అని అంటే, హెబ్రిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి అండి, 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ఏమంటే ప్రవేశించాడా పుట్టాడా, ప్రవేశించాడా పుట్టాడా చెప్పాలి మీరు, ప్రవేశించాడా పుట్టాడా. ఆయన ప్రవేశించాడండి, అవసరమైంది కాబట్టి ఇక్కడికి వచ్చేసాడండి. ఆయన పుట్టుక 2000 సంవత్సరాలకు పూర్వం కాదు ప్రియమైన వారు. ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ బైబిల్లో రాయబడింది, మీకు తెలుసా. క్రిస్మస్ అన్న పదం, నా మాట మీకు కొంత విచిత్రంగా ఇబ్బందికరంగా అనిపించినా ఇది నిజమండి, ఏమంటే మీరు బాధపడకూడదు. ఎందుకంటే క్రిస్మస్ అన్న పదం బైబిల్లో ఎప్పుడన్నా మీకు దొరికిందమ్మా? నేను ఎన్ని సంవత్సరాల నుంచో చదువుతున్నాను బైబిల్, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుతున్నాను, నాకు ఎక్కడా కూడా క్రిస్మస్ అనే పదం దొరకలేదండి. విచిత్రం ఏంటో, పదం దొరకలేదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన పుట్టుకను గురించి ఆల్రెడీ ఆయనే చెప్పింది. ఏందో తెలుసా, ఆయన ఈ లోకంలో పుట్టలేదు, ఈ లోకంలో ప్రవేశించాడు. ఆయన ఎప్పుడు పుట్టాడో మీ బైబిల్లోనే అందరూ అండర్లైన్ చేయడమ్మా. ఈరోజు ఇక నెక్స్ట్ క్రిస్మస్లలో మీకు తెలియాలి, ఒక్కసారి మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. సామెతల గ్రంథము ఈ ఒక్క సందర్భం చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, ఎప్పుడు పుట్టాడో, మీరు ఎప్పుడు క్రిస్మస్ చెయ్యాలో అక్కడ రాయబడిందండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం చూడండి. ఎప్పుడు పుట్టాడో ఆయనే స్వయంగా చెబుతున్నాడు. ఎప్పుడు పుట్టాడంట, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను అని. నెక్స్ట్, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ఈ భూమి లేనప్పుడు దీనికి ఆర్కిటెక్ట్ నేనే, దీనికి ప్రధాన శిల్పిని నేనే, ఈ సృష్టికి పునాది వేయడానికి ముందు పుట్టిన వాడను నేనే. ఆ భూమి పుట్టిన తరువాత భూమి మీదకు వచ్చిన బొడ్డోడా, నువ్వు నాకు పుట్టినరోజు చేస్తావా? అసలు పుట్టినరోజు మనం చేయగలుగుతావా ఆయనకు? ఆయన చెబుతున్నాడండి, ఆయన రియల్ బర్త్డే ఎప్పుడో చూడండి. ఇంకేమంటున్నాడు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని అన్నాడండి. అప్పటికి క్యాలెండర్ స్టార్ట్ అయింది, అప్పటికి అసలు భూమే లేదు, అసలు ప్రవాహ జలాలే లేవు, అసలు భూమి మీద ఉన్నవాడికి గడియారమే లేదు, అప్పటికి క్యాలెండర్ లేదు. క్యాలెండర్ లేనప్పుడు ఆయన పుడితే, క్యాలెండర్ వచ్చిన తర్వాత నువ్వు డేట్ డిక్లేర్ చేస్తే ఎంత అండి, ఏమండి మనం ఏం చేయగలుగుతామా? ఎవడన్నా కనుక అడిగితే చెప్పండి, 2000 సంవత్సరాలకు పూర్వం ఆ మహానుభావుడు ఈ లోకంలో ప్రవేశించాడు, కానీ ఈ సృష్టి పుట్టుకకు కారకుడు ఆయనే. ఈ సృష్టిలో రవ్వంత నేల లేనప్పుడు, తర్వాత ఏమంటున్నాడు చూడండి, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని, దట్ ఈస్ క్రిస్మస్.
అప్పుడు జరగాల్సిన క్రిస్మస్. ఎప్పుడు జరుపుతున్నారు? 2000 సంవత్సరాలకు ముందు వచ్చాడండి అని అంటున్నారు. నో, 2000 సంవత్సరాలకు ముందు కాదు, ఈ లోకానికి 2000 సంవత్సరాలకు ముందు వచ్చాడేమో, కానీ ఆయన ఎప్పుడున్నాడో తెలుసా? ఈ భూమిలో ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టే నీకు నాకు కూడా పుట్టుక జరిగింది. ఆయన వలన పుట్టుక జరిగిన మనం ఆయనకు పుట్టినరోజేసే కాడికి వచ్చేసినాం. అసలు ఆయన మొదటి రోజు ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చిన రోజే ఆయనకు అవమానం చేసింది ఆ సమాజం. ఆయనకు స్వాగతం పలకకుండా అవమానం చేసింది ఆ సమాజం. ఆయనకు జరిగిన అవమానాన్ని పదే పదే పండగ చేసి మరీ అవమానిస్తుంది ఈ సమాజం. ఏమండి, మిమ్మల్ని మీ అత్తగారింటికో మీ మామగారింటికో పిలిచి ఒక పాకేసి ఆ పాకలో ఒక తొట్టేసి తొట్టిలో కొంత గడ్డేసి అమ్మా తల్లి రా తల్లి కూర్చో అని నీకు అవమానం చేసి ప్రతి సంవత్సరం ఆ డేట్ను పండగలా ఎవడైనా చేస్తాడా? చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఎందుకంటే అది జరిగినటువంటి అవమానాన్ని పదే పదే జ్ఞాపకం చేయకూడదు. ప్రియమైన వార్లారా, ఎక్కడా కూడా తనకు తానుగా పుట్టిన దినాన్ని జరపండి అని అనలేదు. మీరు పండగ చేసుకోండి, కడుపు నిండా తినండి, రోజు తినండి, రోజు కొత్త బట్టలు వేసుకోండి, రోజు మేకప్ చేసుకోండి. బట్ దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుణ్ణి చూతురు అని అన్నారండి. ఏమండి, నా మాటలు కొంత మీకు విచిత్రంగా కొంత బాధాకరంగా అనిపించినా కూడా ప్రేమైన దేవుని పిల్లలారా, మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయండి. ఇదే సరైనటువంటి సమయం, ఇదే రక్షకుడిని ఆహ్వానించాల్సినటువంటి సమయం. మీ జీవితంలో యేసుక్రీస్తుకు మీరెంత స్థానం ఇచ్చారు అది ఎవరికి వారుగా ప్రశ్నించుకోవాలి. నేను మాటలు చెప్పినంత మాత్రాన ఆయన నేను సన్మానిస్తున్నట్టు కాదు, మీరు మౌనంగా కూర్చున్నంత మాత్రాన మీరు ఆయన్ని అవమానిస్తున్నట్లు కాదు. మనం ఒకరికి ఒకరో మించి ఆయన్ని గణపరుస్తూ మన జీవితాల్లోనికి ఆహ్వానించి, క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు అంటే పరమ పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ధరించుకున్నవారు, ఆ పరిశుద్ధుడి రక్తంలో కడగబడటానికి పిలువబడినటువంటి మహా గొప్ప అదృష్టం అయినటువంటి జనాంగమే మనము. కనుక ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుదాం, ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుదాం. ఆ పరిశుద్ధుడి పుట్టుక ఈ సృష్టి పుట్టక మునుపు జరిగింది అని ప్రపంచానికి చాటి చెబుదాం. ఆయన కోసం ఉన్నతంగా బ్రతుకుదాం, ఆయన విలువలను ఉన్నతంగా సమాజానికి పరిచయం చేద్దండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మేము పోగొట్టుకున్నటువంటి మహిమను తండ్రి మరలా తిరిగి మాకు అందించడం కోసం మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి మీరు ఈ లోకానికి పంపించారు. ఈ లోకంలోకి తండ్రి ఆయన వచ్చిన తరువాత వారు చేసినటువంటి మహాత్యాగాన్ని తండ్రి మేము గుర్తెరిగి ఆ చిత్తాన్ని తండ్రి మేము తెలుసుకొని మా జీవితాల్లో తండ్రి మరి పరిశుద్ధతను తండ్రి అలవరుచుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జీవితంలో తండ్రి కొద్ది కాలం మీ ఎదుట తండ్రి పరిశుద్ధంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులను తండ్రి మీరు దీవించండి. మీ జ్ఞానం చొప్పున తండ్రి మీ పని చేయడానికి తండ్రి ఆ బిడ్డలకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇక్కడ తల వంచినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పజెప్పుకుంటూ తండ్రి మీకోసం ఇష్టంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని వారందరికీ ఇవ్వమని, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీ దయ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు రాకడ మరలా ఆలస్యమైతే తండ్రి మరొక్కసారి మేము కలుసుకొని మీ జ్ఞానమైనటువంటి సంగతులు నేర్చుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ